నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశమైంది. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి మండలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం మంత్రి మండలి తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది. నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి లభించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుపరిపాలన సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని తెలిపారు. గత 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చులను మంత్రి వివరించారు. ఈ పథకాల అమలుతో సాధించిన ప్రగతిని వెల్లడించారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాము వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా పనులు మా ప్రభుత్వం చేసిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్న ఆయన 1000 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. 3367 కోట్లతో జగనన్న విద్యా కానుక అమలు చేస్తున్నామని అన్నారు. 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక ఇచ్చామని అన్నారు. జగనన్న గోరుముద్ద పథకం కోసం 1910 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 9,52,925 ట్యాబ్స్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. 11,901 కోట్లతో జగనన్న విద్యా దీవెన పథకానికి ఖర్చు చేశామని అన్నారు. విదేశీ విద్యా దీవెన 1,858 మందికి లబ్ధి చేకూర్చామని అన్నారు. 4,267 కోట్లు జగనన్న వసతి దీవెన ఖర్చు చేశామని మంత్రి బుగ్గన వెల్లడించారు. 20.37% నుంచి 6.62% డ్రాప్ అవుట్ తగ్గించామని అన్నారు. 7 భాగాలుగా మనం దాన్ని విభజించొచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానమేమి, ఆ పరిపాలన విధానమేమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దాని కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష, 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర. అధ్యక్ష, ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర. పాలన వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం, ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష, ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి? 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్లు అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష, 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష, లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో, చదువుకుండే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు,
2018-19 20.37% అంటే 127 పిల్లలు చదువులు మానేసిపోగా ఈ రోజు 22-23 వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎంతో కాలంగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు డిఎస్సీ 2024 నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 6100 ఉపాధ్యాయుల పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 2280 ఎస్జిటి పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు, 1264 టీజీజీ పోస్టులు, 215 పీజీటి పోస్టులు ఉన్నాయి. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీ 2024ను ప్రకటిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అన్నారు. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇక మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరొకవైపు రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందని అన్నారు. మొత్తంగా 7 రకాల మేనేజ్మెంట్ పాఠశాలల పరిధిలో 6100 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరు లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డిజిటల్ చేస్తున్నాము, ఏ జిల్లా నుంచి పీజిటి చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6100 ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మై ఫస్ట్ ఓటు సిపిఎన్ పేరుతో నూతనంగా ఓట్లు పొందిన యువత విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మై ఫస్ట్ ఓటు సిపిఎన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏపీ లీడర్స్ వారియర్స్ గా ఎంపిక కాపాడిన యువజన విద్యార్థి మరియు మహిళ నాయకులతో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల వరకు తొలిసారి ఓటు పొందిన యువతి యువకులు వినియోగించుకోపోయి తొలి ఓటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వెయ్యాలి కానీ వినాశనానికి కాదని తొలి ఓటు వినియోగించుకోపోయే యువతి యువకులను కలిసి చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మన్నం శ్రీనివాసరావు, పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, తెలుగు యువత నాయకులు సొంటినేని అనిల్, శేషాద్రి, సాంసురావు, గాలి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు యువత నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేసిన మోసం దమనకాండ వల్ల
ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువతి యువకులు విద్యార్థులను మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక కొత్త బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థిని విద్యార్థులు యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం మళ్ళీ వెలగాలి అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించారు. రావిలాలు థామస్ సేవా సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కొలకలూరు డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఈ కళను కొనసాగించడం అభినందనీయం. పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారుల్ని ఆదుకుంటాం. వీళ్ళు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు. అది కొనసాగించే విధంగా కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నిజంగా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. వృత్తిని కొనసాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలి. చేరుతున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. రేపు
రోజున తప్పకుండా ఈరోజు మేము అనుకున్నాము షణ్ముక వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి. సమాజంలో అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ద్వారా 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం ఉమ్మడి ప్రణాళికలో భాగంగా. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారో దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా, ఇది ఎప్పటి నుంచో కొలగలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది, ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. తెనాలిలో వాటర్ పైప్ లైన్ లీకుల రిపేర్ చేయ నిమిత్తం మట్టి త్రవ్వకాలు జరుపుతూ ఉండగా చుండూరు మండలం పరిమికి చెందిన ఐనంపూడి వెంకటేశ్వర్ల మీద మట్టి పలకలు పడటంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఐనంపూడి వెంకటేశ్వర్లు తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్స్ విభాగానికి సంబంధించిన విధులు నిర్వర్తిస్తాడు. ఈరోజు ఐతానగర్ లో పైప్ లైన్ లీకుకు సంబంధించిన మట్టి త్రవ్వకాలు జరుపుతూ ఉండగా మట్టి పలకలు ఒక్కసారిగా అతని మీద పడటంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తెనాలి పట్టణ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేపట్టారు. ఏం జరిగింది చెప్పు అని పైప్ లీకేజ్ కోసం పోయి తీస్తాను కానీ చెప్పు. అంటే పైప్ లీకేజ్ కోసం కేంద్ర మట్టి చేస్తుంది, పైప్ కింద ఖాళీ చేసుకుంటాం చెప్పున్నాను. ఏం జరిగింది అమ్మ చెప్పండి. గట్ ఏది పడిందండి, కింద ఖాళీ చేస్తుంటే గట్ ఏది పడింది. ఇప్పుడు చేస్తారు ఉదయం చేస్తున్నారా అండి? మట్టి ఖాళీ ఒక అతను బాగా హాస్పిటల్లో ఉన్నాడు, ఇద్దరు వచ్చాం. ఆయన పేరు? ఎవరి పేరు? అతని పేరు వెంకటేశ్వర. ఎవరు? మరి ఇందులో చేస్తాను. ఇవరికి ఈ రోజు అలా స్టార్ట్ చేసింది రోజు పేరు చూస్తే చిన్న చిన్న పనులు చేస్తాం. ఇవాళ వెళ్ళింగ్ పోయి చేయడానికి వచ్చాం. ఎప్పుడు వచ్చారండి? ముందుకు ఏం జరిగింది? అసలు గట్టిది పడిందండి. ఎట్లా గట్ట? ఇటు పక్క లూజ్ ఉంది రోజు, ఎప్పుడు ఇది పడింది. ఏం పేరు? అతని పేరు వెంకటేశ్వర. పెళ్ళి ఎదురైనా పని చేస్తాను. ఇంకా ఇక్కడ వరకు ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు? ఏం కాదు, ఏమని చెప్పారు? ఏమవుతుంది అది చూసి చిన్న ఖాళీ చేస్తాను. వాళ్ళు వాళ్ళు వచ్చి ఎల్లుండి చేస్తారా? గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. రాముకు టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు ప్రజానీకం స్వాగతం పలికారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి నివాళులర్పించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించగా గ్రామంలో పర్యటిస్తున్న రాముకు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టోను వివరించారు. వీధి వీధిన మంగళ హారతులతో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వలివర్తిపాటిలో పర్యటన జరుగుతుంది. ఖండమైన ఘన స్వాగతం కల్పిస్తుంది. ఒకసారి వెనక తిప్పి చూసినా కానీ మీకు అంతా ఎక్కడ చూసినా కానీ మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎవరింటి దగ్గర వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అందరూ కలిసి నడుస్తూ ఉన్నారు ఊరంతా. సో ఇంత ఘనమైన స్వాగతం ఇక్కడ లభించడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పైగా తెలుగుదేశంలో కొత్తగా ఒక ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఈసారి మా గ్రామంలో ఎక్కువ మెజారిటీ తెస్తామంటే మా గ్రామంలో ఎక్కువ మెజారిటీ తెస్తామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఎక్కడ గెలుస్తున్నటువంటి నుంచి డిపాజిట్లు కూడా తగ్గే పరిస్థితి లేదు నానికి. అది క్లియర్ గా అందరికి అర్థమైపోతా ఉంది. సో ప్రతిరోజు ఏ గ్రామం వెళ్ళినా కానీ రోజు రోజుకి మాకు ఇక్కడ ఆదరణ ఎంతో పెరుగుతూ ఉంది. వాళ్ళు బాధలు చెప్తా ఉన్నారు. నేను రావి గారు తెలుగుదేశం నాయకులు అందరం కలిపి అలాగే జనసేన నాయకులతోటి మొత్తం అందరం కలిపి మొత్తం అంతా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటానికి పర్యటన జరుగుతుంది. ఈ నియోజకవర్గం ఎలా ఉంది, ఎవరెవరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మాకు స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా నేనుంటానని చెప్పేసి ఈ సమస్యల గురించి ఎప్పుడు ఎవరు అడిగినా కానీ మీకు సరైన సమాధానం దొరికేలాగా ఒక వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. ఈ గుడివాడ అభివృద్ధిలో రండి, పాలు పంచుకోండి. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముందుకొచ్చి ఈ ఘనమైన విజయం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అందజేసి చంద్రబాబు గారి దగ్గర నుంచి మనం మనకు పథకాలు కానీ కావలసిన సదుపాయాలు కానీ రకరకాల ఫండ్స్ కానీ అన్ని తెచ్చుకుందాం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓటింగ్ విధానం అమల్లోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ ఎం రంజిత్ బాష తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఆయన సమావేశం నిర్వహించారు. హోమ్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టడానికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అధికారులకు ప్రత్యేకంగా శిక్షకులు ఇస్తున్నట్లు తెలియజేశారు. దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకోవడానికి నూతన విధానం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. సవరణ ఓటర్ల జాబితా ఎన్నికల సమయానికి సిద్ధం చేస్తామని అన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13,855 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటన్నిటిని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. జీవనోపాధి కొరకు తాత్కాలికంగా విదేశాలకు వెళ్లిన ఓటర్లను ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేశామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణకాంతు, బీఎస్పీ నాయకులు కె కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు కెవి రామకృష్ణ, సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి రవి, టిడిపి నాయకులు షేక్ గౌస్ బాషా, వైసీపీ నాయకులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అదర్వైజ్ 80+ ఓటర్స్ అండి, వీళ్ళందరికీ కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంటి దగ్గర ఓటర్ వేసుకున్న ఫెసిలిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు స్టార్ట్ చేశాం. అలాగే ట్రైనింగ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పటికీ అందరికీ కూడా. సో తెలిసి పోస్టల్ బ్యాలెట్ కూడా ఓటర్ ఫెసిలిటీస్ అక్కడ అక్కడే పెడతాం, అక్కడ పెట్టి అక్కడే ఓటింగ్ జరుగుతుంది. ఇది ఓవరాల్. సో ఎనీ అదర్ థింగ్ ఇంకెవరు అప్లై